రెడీ టు సర్వ్ ఫౌండేషన్. మనం తినే ప్రతి ముద్దలో ఒక మెతుకు సహాయం చేయడమే మన రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఉద్దేశం. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్న అనాథలకు మరియు రోగుల సహాయకులకు రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నం పంచడం జరిగింది. శ్రీకాంత్ రెడ్డి ఫిలిం డైరెక్టర్ గారు మాట్లాడుతూ, రెడీ టు సర్వ్ ఫౌండేషన్ శ్రీ పెద్ది శంకర్ గారి ఆధ్వర్యంలో నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయడం దేవుడిచ్చిన వరం అన్నారు. చిట్టిబాబు గారు జబర్దస్త్ ఆర్టిస్ట్ మాట్లాడుతూ, రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వారు ప్రతి ఆదివారం ఒక్కో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గత 10 సంవత్సరాలుగా అనాథలకు మరియు రోగుల సహాయకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని, పేద రోగులకు అవసరమయ్యే మందులు అందిస్తున్నారని, దిక్కు మొక్కు లేని వృద్ధులకు వృద్ధాశ్రమం కూడా నడిపిస్తున్నారని అన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడానికి సర్వదా మేము ముందుంటామని, అలాగే ప్రజలు ముందుకు రావాలని కొనియాడారు. చాలా అద్భుతంగా ఉంది. శంకరమ్మ గారికి చాలా మమ్మల్ని పిలవని తప్పకుండా వస్తాం. ఎందుకంటే ఈ అంతా చాలా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు మా విజయభాస్కర్ అన్న రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాలో చూసుకుంటే ప్రతిదాన్ని ఈయననే కనిపిస్తున్నాడు. నిజంగా మా విజయభాస్కర్ అన్న ఇంత మంచి మంచి పనులు చేస్తుంటే మేము కూడా ఎందుకు చేయం అని ఒక చిన్న తాత చెవి చెప్పగానే మా శ్రీకాంత్ రెడ్డి అన్న మమ్మల్ని విలవడం ఇంద్రసేన సినీ ఫిలిం డైరెక్టర్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. అన్ని దానాల్లో కల్లా అన్నదానం ఎంతో గొప్పదని చెప్తూ ఉంటారు. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమేనని, అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారని, ఆ లిస్టులో రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఉండడం విశేషమని అన్నారు. శ్రీమతి జగదీశ్వరి సినీ ఆర్టిస్ట్ గారు మాట్లాడుతూ, ఈరోజు ఇంతమంది పేషెంట్కు అన్నదానం చేయడం మామూలు విషయం కాదు. ఎందుకంటే శంకర్ గారు ఆధ్వర్యంలో నేను ఇక్కడికి వచ్చి ఈ ఫౌండేషన్ ద్వారా నేను కూడా ఫుడ్ పంచడం ఆనందంగా ఉంది. ఆసుపత్రి వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పెద్ది శంకర్కి కృతజ్ఞతలు తెలియజేశారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు జగదీశ్వరి, నేను ఆర్టిస్ట్ని. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా బ్రదర్ శ్రీకాంత్ సార్ తనే కాదు, ప్రతి వారం ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఫౌండేషన్ని ఇంకా డెవలప్ చేసి తగినంత సహాయం చేస్తే ఇంకా పెద్దగా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నువ్వు కూడా తీసుకురావాలి. మా హీరో విజయభాస్కర్, ఇంద్ర, వీళ్ళందరికీ కృతజ్ఞతలు. నన్ను ఆహ్వానించి ఇక్కడ పిలిపించిన నా బ్రదరు శ్రీకాంత్కి థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. అలాగే డాక్టర్ సార్, ఇలాగ ఈ విధంగానైనా కలిశాను నేను. ఇంకా ముందు ముందు నేను మంచి మంచి కార్యక్రమాలు నేను కూడా వచ్చి ఏదో నాకు తోచిన సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ శ్రీ పెద్దిరెడ్డి శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ, ఈ విధంగా సేవ చేయడం చాలా ఆనందంగా ఉంది, ఇందులో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి ఈ రెడీ టు సర్వ్ ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. అనంతరం వ్యవస్థాపకులు పెద్ది శంకర్ గారి ఆధ్వర్యంలో రెడీ టు సర్వ్ ఫౌండేషన్, ఎవరైనా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ద్వారా కలిసి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే 9701295527 నెంబర్కు సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సినీ ఆర్టిస్టులు విజయభాస్కర్ గారు, శ్రీకాంత్ రెడ్డి ఫిలిం డైరెక్టర్ గారు, ఇంద్రసేన సినీ హీరో చిట్టిబాబు గారు జబర్దస్త్ ఆర్టిస్ట్, మరియు డాక్టర్ సందీప్ గారు గాంధీ హాస్పిటల్, డాక్టర్ జగదీశ్వరి గారు రెడీ టు సర్వ్ ఫౌండేషన్ చైర్మన్, పెద్ది శంకర్ కోఆర్డినేటర్ ప్రకాష్ యాదవ్, శివ చైతన్య, సుశాంత్, నవీన్, బీటీ నాయుడు, నరేంద్ర వర్మ, నరేష్ గౌడ్, పరమేష్, నితిన్, సిద్ధార్థిజీని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లక్ష్మణ్ పిఆర్ఓ పాల్గొన్నారు. బోనాల పండుగ శుభాకాంక్షలు భాగ్యనగర ప్రజలందరికీ. ఈరోజు రెడీ టు సర్వ్ ఫౌండేషన్ మా శంకర్ గారు, మా శంకర్ గారు టీం అందరు కలిసి ఇక్కడ భోజనాలు పెడుతున్నామని చెప్పగానే
నేను ఈ రోజు చికెన్ తో వీళ్ళకి భోజనం పెట్టించడం జరిగింది। ముఖ్యంగా నాకు ఇష్టమైన వ్యక్తులు మన చిట్టన్న మా విజయభాస్కర్ హీరో గారు మా అక్క జగదీశ్వర్ గారు మా బావగారు ఇంద్రసేన హీరో గారు ఈ రోజు వాళ్ళ పిలవగానే వచ్చేసి వాళ్ళ వంతు ఒక ప్లేట్ ఒక పేద ఆకలివాడికి ఇచ్చేసి వాళ్ళ చేత అన్నం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం। ఇది ఎంత మంది పేదల ఆకలి తీర్చినందుకు మా టీం అంతా ఈ రోజు గర్వపడుతున్నారు హ్యాపీగా। సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని చెప్పేసి మా శంకర్ గారు నేను ప్రతి సండే నేను వచ్చి మీకు సర్వ్ చేస్తాను నాకు తోచిన సహాయం చేస్తూ మీకు నేను తోడు ఉంటానని చెప్పేసి మా శంకర్ గారు మాట ఇవ్వడం జరిగింది। ఈ రోజు మా శంకర్ గారు ఉదయం 5 గంటలకు లేపిచి వీళ్ళందరి టీం రెడీ చేసి ఒక ఫుడ్ ఉండడం అంటే 2 గంటలు 3 గంటలు కాదు మినిమం 3 4 అవర్స్ పడుతుంది। వాళ్ళు సండే మండే టు సండే ఉద్యోగం చేసి సండే టైం కేటాయించి ఇక్కడికి వచ్చి సర్వ్ చేయడం అనేది వాళ్ళంతా ఎంజాయ్మెంట్ అవుతుంది సర్వ్ చేయడం చాలా గొప్ప విషయం। అది ఇది రియల్ గా మా శంకర్ గారి హ్యాట్స్ ఆఫ్। సో ఎందుకంటే మమ్మల్ని ఇన్వైట్ చేయడం కాకుండా మాతో పాటు విఐపీలను పిలిచి ప్రతి మా డాక్టర్ గారు ఈయన ఎక్కడో ఉప్పల్లో చేసే డాక్టర్ గారిని తీసుకొచ్చేసి ఈరోజు ఇక్కడ వారు కూడా వచ్చి సర్వే చేయడం అనేది వారి చేతుల మీదుగా 10 మందికి అన్నం పెట్టడం అనేది ఒక డాక్టర్ గారికి రియల్ కృతజ్ఞతలు వారికి। ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చేయడంలో చాలా గొప్ప ఏం చెప్పనా ముఖ్యంగా మా శంకర్ గారు ప్రతి సండే అందరిని పిలిచి ఎవ్వరు మిస్ కాకుండా మా టీం అంతా ప్రతి మెంబర్ ప్రతి వాళ్ళు ఆ రోజు లాస్ట్ చూసిన సండే ఫేసులు ఈ సండే ఫేసులు కాకుండా ఇంకా కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది। థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చి ఇక్కడ భోజనం చేసినందుకు గాంధీ హాస్పిటల్ దగ్గర మా సర్వ్ మీరు శంకర్ గారు టీం పెట్టినందుకు వాళ్ళతో పాటు నేను సర్వ్ చేసినందుకు చాలా రియలే థ్యాంక్ యూ సో మచ్ మా టీం అందరికీ। అందరికీ నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సందీప్ గుర్రం, నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ సిటీ న్యూరో సెంటర్ ఉప్పల్ అండి। సో ఈ రెడీ టు సర్వ్ ఫౌండేషన్ అనేది ప్రతి వారం ఎవ్రీ వీక్ అందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది చాలా మంచి పని, దాంట్లో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు నన్ను ఇన్వైట్ చేసి ఇవన్నీ అందరికి సర్వ్ చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్। సో ఇక్కడ ఉన్న డైరెక్టర్ గారికి అండ్ శంకర్ అన్నకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వచ్చిన ముఖ్య అతిథులందరికీ కృతజ్ఞతలు। సో ఇలాంటి ప్రోగ్రామ్ అనేది చేయడం అనేది చాలా మంచి పని, సో ఇలాంటివి మనం చేసినప్పుడు మనకు ఒక లోపల ఇంకా ఫ్యూచర్కి చేయాలి ఒక లోపలికి వేరే వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది। సో ధన్యవాదాలండి అందరికీ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అందరికీ నమస్కారం। ముందుగా బోనాల శుభాకాంక్షలు, బోనాల సందర్భంగా ఈరోజు గాంధీ హాస్పిటల్ దగ్గర రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా శ్రీకాంత్ రెడ్డి అన్నగారు బోనాల సందర్భంగా బాగుండాలని మంచి చికెన్ కర్రీ పెట్టి అందరూ ఆయుర ఆరోగ్యాలతో అమ్మవారి ఆశీస్సులతో గట్టిగా ఉండాలి వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలని మా అన్న ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది। చాలా చక్కటి కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమానికి మా మిత్రులు మా అన్న మా చిట్టిరెడ్డి అన్న గారు కూడా ఎంతో బిజీగా ఉన్నాయి ఇవాళ రావడం జరిగింది। అలాగే మా అమ్మ రెండు సీరియల్లు సినిమాలు చేసాము ఆవిడ కూడా టైం తీసుకొని రావడం చాలా సంతోషం అమ్మ, ఎందుకంటే పేదలకు సేవ చేయడమే చాలా సంతోషం అనిపిస్తుంది। ఎందుకో ఈ మధ్య సండే సండే వెళ్ళి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము, సో జనరల్గా వీకెండ్ ఎంజాయ్ కన్నా వీకెండ్ ఇలాంటి ప్రోగ్రాములు చేస్తే తెలియని ఒక మానసిక సంతోషము ఆనందం అవుతుంది। సో తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలని మా అందరినీ కోఆర్డినేట్ చేసి చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు శంకర్ గారు ఇలా బోనాల సందర్భంగా, నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే సో బోనాల సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ చాలా మంది వస్తారు అక్కడ గాంధీ హాస్పిటల్కి, ఈరోజు ఎవరు రాలేదు చాలా తక్కువగా వచ్చారు, ఈరోజు రావడం నిజంగా పాపం వాళ్ళ మనసుల్లో వాళ్ళ ఫేస్ చూస్తే ఆకలి బాధ తీర్చినందుకు శ్రీకాంత్ రెడ్డి గారికి, అలాగే వచ్చినందుకు మా డాక్టర్ సార్కి, అలాగే అమ్మగారికి, అలాగే ఇలాంటి ఫౌండేషన్ కంపల్సరీ ప్రతి సండే చేయాలని సంకల్పంతో మా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ శంకర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు। అలాగే మరో మిత్రుడు మనడు పేరు హీరో మరొక మిత్రుడు ఇంద్రసేనారెడ్డి, ఈ మధ్యనే శాసనసభ మూవీ హీరో, ఆయన కూడా రావడం జరిగింది. సో చిన్న వర్క్ మన వెళ్ళాడు, ఏదేమైనా మేమంతా తల ఒక చేస్తామని ముందుకు రావడం మా కళాకారుల సంతోషం, మా కళాకారుల తరఫున నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు, ఇలాంటి కార్యక్రమాలు మునుముందు మరిన్ని చేయాలి. సో ఈరోజు బోనాల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో మీరు మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। థ్యాంక్స్ ఫర్ ఆల్.